పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రోధి అవతార్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. సినిమా ఉన్నంతలో ప్రస్తుత పరిస్థితులను తట్టుకొని సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకొని తెలుగు రాష్ట్రాలలో 2023 ఇయర్ కి గాను ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో తెలుగు సినిమాల పరంగా ఏ ప్లేస్ లో నిలిచింది అనేది ఆసక్తికరంగా మరగా ఒకసారి ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ను గమనిస్తే ఆదిపురుష్ సినిమా అన్ని సినిమాల కన్నా ఎత్తులో 32.84 కోట్ల వరకు షేర్ తో టాప్ లో నిలవగా రెండవ ప్లేస్ లో వీరసింహారెడ్డి 25.35 కోట్ల దాకా షేర్ అందుకొని రెండవ ప్లేస్ లో నిలిచింది. ఇప్పుడు మూడవ ప్లేస్ లో బ్రోధి అవతార్ సినిమా 23.61 కోట్ల దాకా షేర్ అందుకోగా నాలుగవ ప్లేస్ లో వాల్తేరు వీరయ్య 22.9 కోట్ల దాకా షేర్ ను ఐదవ ప్లేస్ లో దసరా సినిమా 14.22 కోట్లకు పైగా షేర్ అందుకొని మొత్తం మీద ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో 10 కోట్లకు పైగా మినిమం షేర్ అందుకున్న సినిమాలుగా నిలిచాయి. తర్వాత ప్లేస్ లో రూపాక్ష 4.79 కోట్ల షేర్ ను రావణాసుర 4.29 కోట్ల షేర్ ను స్పై మూవీ 4.28 కోట్ల షేర్ ను ఏజెంట్ మూవీ 4 కోట్ల దాకా షేర్ అందుకుని ఓవరాల్ గా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాలుగా నిలిచాయి. బ్రో మూవీ ప్రజెంట్ కండిషన్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుని రిలీజ్ కి ముందు ఉన్న బస్ దృశ్యా చూసుకుంటే ఓవరాల్ గా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ని తొలి రోజు సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక సినిమా మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.